హలో అందరికీ, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పులుసు కూర చేయబోతున్నానండి. ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీకి మంచి ఐరన్ ఇస్తుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. దానికోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు గోంగూర వేసి అందులోకి ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక కప్పు, అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియను, టమాటా, పచ్చిమిర్చి, దాంతోపాటుగా హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక చిన్న కప్పు వాటర్, కొంచెం చిన్న పిండి వేసి కుక్కర్ని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయే వరకు పక్కన పెట్టుకున్నానండి. ఆవిరంతా పోయాక మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తిరగమాత గింజల కింద 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపగుళ్ళు వేసి దాంతోపాటుగా జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, చిటికెడు, ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు వేసి ఈ తాలింపుని పక్కన పులుసుకూరలోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీర వేస్తే గోంగూర పులుసుకూర రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని పులుసుకూర వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోద్దంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. అది అండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.